అనుకుందంతా జరిగింది ఏపీ టికెట్ రేట్ల ధరలు పుష్ప చిత్రానికి ఫ్లాప్ వెంచర్గా మార్చేశాయి ఏపీలో దాదాపు అన్ని ఏరియాల్లో పుష్ప నష్టాలు మిగిల్చడం ఖాయంగా అనిపిస్తోంది మూవీ విడుదల తర్వాత మరింత దుర్భర పరిస్థితులు ఏర్పడగా పెట్టుబడి రాబట్టడం ఇక జరగని పనే అంటున్నారు పుష్ప బయర్ల పరిస్థితి పూర్తి అయోమయ స్థితిలో వెళ్ళిపోయారు అలా వైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకోగా అల్లు అర్జున్ పుష్పపై భారీ హైప్ ఏర్పడింది కాంబినేషన్ అడ్వాంటేజ్తో పాటు ఇండియా చిత్రం అనే బ్రాండ్ నేమ్ కారణంగా భారీగా బిజినెస్ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప నూట రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నైజాం హక్కులు ముప్పై ఆరు కోట్లకు అమ్ముడు పోగా అరవై ఆరు కోట్లకు ఆంధ్ర హక్కులు నిర్మాతలు విక్రయించారు తెలంగాణలో సేఫ్ వెండర్గా మిగిలిన పుష్ప ఆంధ్రలో భారీ నష్టాల దిశగా పరుగులు తీస్తుంది పుష్ప విడుదలైన వారం గడుస్తున్న ఆంధ్రలో కేవలం సగం పెట్టుబడి మాత్రమే రాబట్టింది కొత్త చిత్రాల విడుదలతో పాటు సినిమాపై ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో మిగతా యాభై శాతం పెట్టుబడి రాబట్టడం బ్రేక్ అని చెప్పుకోవాలి ఇక ఆంధ్రాలో ప్రమాణాలు పాటించని థియేటర్స్ని అధికారులు సీజ్ చేస్తున్నారు కొత్త చిత్రాల పరిస్థితే ఆగమయ్య గోచకరంగా ఉంది ఈ నేపథ్యంలో పుష్ప బయ్యర్లు సేఫ్ కావడం జరగని పని అని అంటున్నారు ఓవర్సీస్ నైజాంలో పుష్ప సేఫ్ హిందీ తమిళ కన్నడ మలయాళీ భాషల్లో పాటు ఆంధ్రాలో తెలుగు వర్షన్ కూడా నష్టాలు మిగల్చనుంది పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా ప్రతికూల పరిస్థితులు భారీగా హక్కులను అమ్ముకపోవడం కారణంగా పుష్ప చిత్రం బయ్యర్లకు నష్టాలు ఎదురుచూస్తున్నాయి పుష్ప రన్ ముగిసే నాటికి ఏపీలో కనీసం ఎనభై తొంభై శాతం పెట్టుబడి రాబట్టిన కొంత మేరకు ఎగ్జిక్యూటర్లు కోలుకుంటారు అయితే అది అంత సులువైన విషయమేమీ కాదు ఆంధ్రాలో టికెట్ల రేట్ల ధరలు ఇదే తీరున కొనసాగితే భవిష్యత్తులో తెరకెక్కిస్తున్న భారీ చిత్రాలు తమ బడ్జెట్ విషయం పునరాలోచించాల్సిందే తెలుగు సినిమాకు అతిపెద్ద మార్కెట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని సినిమా బడ్జెట్ స్టార్స్ రెమ్యునరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది